Hi friends, welcome to Sudha's kitchen. ఈ రోజు రసం తయారీ విధానం చూద్దాం. రసం పౌడర్ కోసం ఎండుమిర్చి, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, కొద్దిగా కందిపప్పు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీలో వేసి ఈ విధంగా ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు రసం కోసం రెండు బాగా పండిన టమాటాలు, గోలి సైజున చింతపండు ఈ విధంగా కుక్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని అందులో కొద్దిగా జీలకర్ర, ఆవాలు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, ఆ తర్వాత దంచిన వెల్లుల్లి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయ్యాక మనం ముందుగా రెడీ చేసుకున్న టమాటా, చింతపండు జ్యూస్ని ఇందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు రసం పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇందులో ఒక అర టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ రసం బాగా మరిగాక ఒక టీ స్పూన్ చక్కెర యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ రసం కొద్దిగా మరిగాక కొత్తిమీర యాడ్ చేసుకోండి. కొత్తిమీర కాడలతో సహా యాడ్ చేసుకోండి, చాలా సూపర్ టేస్టీ ఉంటుంది. ఈ రసం ఒక 5 మినిట్స్ మరిగించుకోండి. అంతే, ఎంతో టేస్టీ ఉండే రసం రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.